Hi friends, welcome to my channel Homemaker Thoughts by Deepthi. Andaru ela unnaru baagunnara? First time ganaka na video chustunnattaite please subscribe my channel. The notifications meek daily update avutuntai. Subscribe avutunna pakkana unna bell icon ni compulsory click cheyandi. So all notifications meek undutayi. Ee roju video vachesarki na daggara unna sewing machine undi kadandi, Brother FS101 sewing machine. Idi computerized embroidery machine anamata. सो मीको वीडियो ना मिशन डीटेल्स अनेर चसा ने पर्चे चसान इप्ड पर्चे चसाने सो एंटे अंदर कामेंट वो सिस्टर पेटारन अका सीवी मिशन मीद डेमो वीडियो चूप्चलरा सो ई रोजु ना सीविंग मिशन मीदू डेमो चूप्चाल దీంట్లో వచ్చేసి 100 ఇన్బుల్ స్ట్రక్చర్స్ ఉంటాయండి అంటే ఎంబ్రాయిడరీ గాని జిగ్జాగ్ గాని ఏదైనా ఎవ్రీథింగ్ అన్నమాట సో వాటిలో ఏదైనా 5 ఆర్ 6 పిక్ అప్ చేసుకొని ఆ పిక్ చేసుకున్న ఏమంటంటే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ మోర్ దీని మీద ఏంటంటే మన నేమ్స్ కూడా రాసుకోవచ్చు ఎవరైనా నేమ్స్ షర్ట్స్ మీద గాని టాప్స్ మీద గాని నేమ్స్ రాసుకోవచ్చు అన్నమాట 56 క్యారెక్టర్స్ కూడా ఉంటాయి నా మిషన్ లో సో అవి ఎలా మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు ఆ నేమ్స్ అనేవి మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు డ్రెస్ మీద అనేసి మీకు ఈ రోజు వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో చూసేద్దామా ఈ వీడియో ఏంటో ఇదిగోండి ఇది వచ్చేసి నా ఎంబ్రాయిడరీ మిషన్ అన్నమాట దీని పెడల్ వచ్చేసి ఇది చిన్న పెడల్ చాలా బాగుంటుందన్నమాట ఇది దీనికి వైర్ మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి మీకు చూపిస్తాను దీని వైర్ ఉందండి కదండి ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా సో దీనిలో అనేది మనం ఈ వైర్ ని పెట్టేసుకోవాలి పెడల్ యొక్క వైర్ అన్నమాట ఇది సో మనం ఇందులో పెట్టేసుకుంటున్నాం దీన్ని జస్ట్ అలా అంటే వెళ్ళిపోతుంది అన్నమాట హోల్ లోకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ కి తిప్పుకుందాం నెక్స్ట్ అసలు పవర్ ది సప్లై ఏ వైర్ అండి ఇది దీని వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ ఇస్తారు అన్నమాట సో దీనిలో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ స్విచ్ ఉంటుంది కదా స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి మిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇది కొ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఉంటాయి అన్నమాట దీనిలో నార్మల్ జిగ్జాగ్ పీకో అట్లా అన్నమాట మనం చిన్న చిన్న వాటికి కూడా వేసుకోవచ్చు అన్నమాట నెక్ గాని లేకపోతే హ్యాండ్స్ గాని ఎంబ్రాయిడరీ వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఏబీసీడీలు అన్నమాట క్యారెక్టర్స్ మనం నేమ్స్ రాసుకోవడానికి యూస్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారా పైన ఇది వచ్చేసి మనం ఇక్కడ దారం పెట్టుకుంటాం అన్నమాట దారం పెట్టుకున్న తర్వాత మనకి ఈ దారం అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది నీడిల్ లోకి ఇక్కడ ఇస్తారు నంబర్స్ 1 2 అనేసి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 1 ఇచ్చారు సో ఎక్కడి నుంచి వెళ్ళాలన్నమాట మనకి ఇట్లా వెళ్తుంది కిందకి మీకు నేను పెట్టి చూపిస్తాను అంటే మనం బాబిన్ అలా ఎక్కించుకోవాలని చూద్దాం ఫస్ట్ ఇందులో ఒక దారం ఇలా ఫిక్స్ చేయండి దారం ఏంటంటే మనకి పడిపోకుండా ఉండడానికి ఇలాంటిది ఒకటి ఇస్తారు రౌండ్ ది సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి దీన్ని నెక్స్ట్ ఈ దారం ఉంది కదండి సో ఇది తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కొక్కెం లా ఉంటుందన్నమాట సో ఈ బ్యాక్ సైడ్ ఈ కొక్కెంలో నుంచి రావాలి ఇట్లా పైకి తీసేసుకొని దీన్ని నెక్స్ట్ ఇక్కడ ఒక రౌండ్ ఉంది కదండి దానికి చుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు బయటికి వచ్చేసింది కదా దారం దీనికి వచ్చేసి మనం బాబిన్ ని తీసుకొని బాబిన్ కి జస్ట్ ఒక 2 రౌండ్స్ చుడితే సరిపోతుంది దారం అనేది ఇలా పైకే ఉండాలి ఇది ఇలా చుట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక టీచర్ కదండి సో దీనికి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద సైడ్ ఉంటుంది ఒక బ్లేడ్ సో ఆ బ్లేడ్ కి ఇలా దీని బ్యాక్ సైడ్ అంటే ఇలా ఊడిపోతుంది ఇది సో దీని ఏంటంటే ఇలా పక్కకి నెట్టేసుకోవాలి నెట్టేసుకున్న తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకోండి స్విచ్ ఆన్ చేసేసాను నేను సో ఇదన్నమాట తర్వాత మనం పెడల్ ప్రెస్ చేసినప్పుడు తిరిగిద్ది చూడండి ఒకసారి అది రన్ అవుతుంది దారం అనేది మనకి బాబిల్ లోకి ఎక్కేస్తుందన్నమాట చాలా ఫాస్ట్ గా ఎక్కుతుందండి ఇది నెక్స్ట్ వచ్చేసి నేను ఆఫ్ చేసేసాను నెక్స్ట్ దీని ఇలా పక్కకి తీసేద్దాం తీసేసి మనం జస్ట్ బాబిన్ తీసేసుకోవడమే దీనికి మనం సిజర్ యూస్ చేయొచ్చు
లేకపోతే మనకు సైడ్ ఒక 3-4 సిజర్స్ ఉంటాయి కదండి, సో అక్కడ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ బాబిన్లోకి ఎక్కేసింది కదా, సో బాబిన్ రెడీ అయిపోయింది, దీని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ థ్రెడ్ ఉంది కదండి, దీన్ని బ్యాక్కి తీసేసుకోండి. జస్ట్ ఒక్క స్టెప్ బ్యాక్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి మనం కిందకి రావాలి. దీన్ని కిందకు వచ్చినాక ఇలా మళ్ళీ పైకి రావాలి, ఒక స్టెప్ పైకి తీసుకున్నాను కదా, దీన్ని సైడ్కి ఇలా మూవ్ చేసి మళ్ళీ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయండి, సో సైడ్కి ఇలా మూవ్ చేసి మళ్ళీ కిందకి తీసేసుకోవడమే. సో కిందకు వచ్చేసింది, ఇప్పుడు మనం నీడిల్లోకి ఎక్కిచ్చేసుకోవచ్చు. సో కిందకు వచ్చేసింది కదా దారం, ఇక్కడ నీడిల్ ఉంటుంది కదా, సో దానిపైన ఒకటి ఉంటుందన్నమాట కుక్కెంలాగా, సో దానిలోకి పెట్టేసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు ఇది. ఇదిగోండి నేను నీడిల్లోకి ఎక్కిచ్చేసాను దారాన్ని, ఇంకా మనం బయటికి తీసేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే బాబిన్ పెట్టుకునే ప్లేస్ ఇది, దీన్ని జస్ట్ పక్కకి ఇలా మూవ్ చేయగానే మనకి మిర్రర్ అనేది లేస్ వచ్చేస్తుంది, జస్ట్ ప్లాస్టిక్ టైప్ ఉంటుందన్నమాట. సో దీనిలో మనం ఇలా బాబిన్ పెట్టేసుకోవాలి. బాబిన్ ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక రౌండ్ తిప్పాలన్నమాట. ఇక్కడ ఇక్కడ ఒక బ్లేడ్ ఉంటుంది, సో మనం ఇదిగోండి కట్ అయిపోయింది చూసారా. సో నెక్స్ట్ పెట్టేసుకోవాలి దీనికి. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని పట్టుకొని ఇక్కడ జరిపితే ఏంటంటే బాబిల్లో నుంచి మనకు దారం బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి రెండు దారాలు మనం బయటకు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు మన మిషన్కి దారం ఎక్కిచ్చేసుకున్నాం కదండి, సో రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా ప్యాకెట్ ఇస్తారు, ఇది మన మిషన్ కొన్నప్పుడు ఇస్తారనమాట. దీనిలో వచ్చేసి ఇది మిషన్ క్లీన్ చేసుకునేది అనమాట, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది ఒకటి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఏదైనా స్క్రూస్ బిగించుకోవడానికి అనమాట యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ సైడ్ స్క్రూ ఉంది, సో ఇది బిగించుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇలా పెట్టి దీన్ని తిప్పడమే, అంటే మనం నీడిల్ బిగించేటప్పుడు ఇది యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి మనము రెండు దారాలు ఎక్కించుకునేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట. జస్ట్ దీన్ని ఏంటంటే ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇటు సైడ్, దీనికి ఒకటి మనం దారం పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ట్విన్ నీడిల్ ఇచ్చారు ఇందులో, సో దాంతో ఏంటంటే రెండు దారాలు పెట్టేసి మనము ఎంబ్రాయిడరీ ఈజీగా చేసుకోవచ్చు, థిక్గా కూడా వస్తుంది ఎంబ్రాయిడరీ, సో అప్పుడు ఇది యూజ్ చేస్తామన్నమాట దీన్ని. ఫస్ట్ వచ్చేసి మనం ఇందులో నార్మల్ స్టిచ్ వేసుకుందామండి. ఇక్కడ 00 అని ఉంటుంది చూడండి, సో నార్మల్ స్టిచ్ అన్నమాట, అది వేసుకుందాం ఫస్ట్. దానికోసం మనకి మనకేంటంటే ఇక్కడ 00 నొక్కిన తర్వాత మనకి ఇక్కడ జే అని పడింది, సో మనం జే నెంబర్ పాదం మీద ఇక్కడ జే అని ఉంటుందండి, సో ఆ పాదం నేను తీసుకున్నాను. జస్ట్ అది ఫిక్స్ చేసేసుకోవడమే అన్నమాట. ఇందులో చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ప్లేస్ చేయండి, జస్ట్ ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. పక్కనున్న దాన్ని మూవ్ చేసి కిందకు మూవ్ చేసి పైకంటే చాలు, ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇక్కడ పాదం అనేది. నెక్స్ట్ ఏంటంటే మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టార్ట్ అండ్ ఎండ్ బటన్ అనమాట, మనం జస్ట్ ఇలా అంటే పైకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం పైకి తీసేసుకోవడమే, సైడ్ మనకి సిజర్స్ ఇస్తారు కదా, సో సైడ్ సిజర్స్ ఇలా కట్ చేసేసుకోవచ్చు అనమాట దీన్ని. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే ఇది దగ్గర దగ్గరగా ఉంది కదా స్టిచ్, మనం దూరం దూరంగా వేసుకోవడానికి కూడా మనం ఇక్కడ బటన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఈ బటన్స్ని బట్టి మనకి లెంత్ అండ్ విడ్త్ అనేది పడుతుంది అనమాట దీనిలో, సో దాన్ని బట్టి మనకి ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ ఏ స్టిచ్ వేద్దాం మనం చూడండి ఒకసారి, జిగ్జాగ్ వేద్దాం అనుకుంటున్నాను నేను. నెంబర్ 6 ఉంది జిగ్జాగ్, సో నెంబర్ 6 నేను నొక్కుతున్నాను.
जी अ पड़े इंत स्क्रीन अनेक सर कैमरा कप्चन इक सिक्स पड़ी सो इपड़ पाद मनसे जी अने सिंबल पाद मन पेटेको जस्ट बैक साइड बटन इला प्रेस ऊड़पोन ईजी गवच्छ मन पादमने नेक्स्ट वे नैन जी अने पादम पेटन इदे आर इधर इदे जी इपड़ पाद फिस्द मन दी जस्ट चूँ दीन कटे मन सैडी बटन नौकने अभी फिस्टे चाल ईजी का फिस्तम इधी इपड़े मैं चाहे जिग्जा कदा सो जिग्जाकसारी జిగ్జాగ్ అయిపోయిందండి మన బ్యాక్ సైడ్ ఉన్న సిజర్ తో నేను కట్ చేసుకున్నాను చూడండి జిగ్జాగ్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో బాగుంది కదా ఇది వచ్చేసి జిగ్జాగ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ తీసుకుందాం వీటిల్లో ఒక ఎంబ్రాయిడరీ తీసుకుందామండి ఇందులో వచ్చేసి नेनोचे नंबर 20 తీసుకుంటున్నాను చూసారా 20 ఏదో కొంచెం ఎంబ్రాయిడరీ లా ఉంది బాగుంది సో 20 తీసుకుంటున్నాను ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను అన్నమాట నంబర్లు అనేది 1 సెట్ చేసుకున్నా ఇటువైపు వచ్చే సెకండ్ డిజిట్ వచ్చేసి 0 సెట్ చేసుకోవాలి 2 2020 అన్నమాట దీనికి వచ్చేసి जे अनी इच्छारु सो जे अने पादम पेट्टेसुकोवालन्नमाट मनं इप्पुडु दीनिकी नेक्स्ट ई पादं रिमूव चेसेस्तुन्नानु इप्पुडु इदिगोंडि जे जे अने पादं पेट्टेसुकुंटुन्नानु नेक्स्ट दीनि मीद एंब्रॉयडरी मनं चूसेद्दां इप्पुडु नेक्स्ट मैं एंब्रॉयडरी वेसान दीन मीद అయిపోయిందంటే నెక్స్ట్ మనం స్టాప్ బటన్ ప్రెస్ చేద్దాం పైకి వెళ్ళిపోతుంది నీడిల్ అనేది నెక్స్ట్ మనం తీసేసుకుందాం వెనకన్న సిజర్ తో నేను కట్ చేసేసాను ఇదిగోండి చూడండి ఎంబ్రాయిడరీ అనేది ఎంత నీట్ గా వచ్చిందో ఇది ఒక రకమైన డిజైన్ అన్నమాట చూస్తున్నారా చాలా బాగుంటుంది ఇది మనం ఇలా హ్యాండ్స్ ఉంటాయి కదండి దీని చివర్లు వేసుకున్నా గానీ బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి సో దీన్ని మనం పెద్దగా కూడా వేసుకోవచ్చు సో అది కూడా మీకు చూపిస్తాను एम लेदी इक मन नंबर उन्नाई कदा चूपस्ता मन इक इंक्रीजन विड्थ लेंथ विड्थ सो इंक्रीजेसकंद फोर पे विड्थ सेवन पे लास्ट सेवन अन्ट दी इधी इप्ड एंब्राइडरी चेसकंद वो चूदा ఇదిగో చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మనం దగ్గరగా పెట్టుకున్నప్పుడు వేసిన కుట్టిది దూరంగా వేసిన కుట్టిది ఇది చాలా బాగుంది కదా సో నెక్స్ట్ మనం ఇంకో స్టిచ్ వేసేసుకుందాం
నెక్స్ట్ వచ్చేసి ఇందులో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే 71 మన 71 ఆర్ 72 ఇవి రెండు బాగుంటాయి సో అవి ట్రై చేద్దాం ఒకసారి దీని నంబరింగ్ నేను ఇస్తున్నాను అన్నమాట సెవెన్ వన్ 71 మనకి ఎన్ అనే సింబల్ చూపించింది అన్నమాట సో ఎన్ అనే పాదం పెట్టేసుకోవాలి మనం ఇందులో దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఎన్ ఇదిగోండి ఎన్ సో ఈ ఎన్ అనే పాదం నేను పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎంబ్రాయిడరీ వేసేసుకుందాం దీనిలో నెక్స్ట్ నేను స్టాప్ చేసేసాను దీన్ని ఇదిగో చూసారా ఫ్లవర్స్ డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో కదా సో చాలా బాగుంటుందన్నమాట ఇది కూడా ట్విన్ నీడిల్ యూస్ చేస్తే ఏంటంటే ఇదే ఫ్లవర్ మనకి పక్కకు వస్తుంది అప్పుడు విడ్త్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది మనం బ్లౌజెస్ మీద కూడా వేసేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఎంబ్రాయిడరీ వేద్దాం మనం చూస్ చేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను 99 వేద్దాం అనుకుంటున్నాను సో అది ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు 99 నేను నెంబర్ చెప్తాను 99 99 సెట్ చేసేసుకున్నాను దీనికి ఎన్ అనే పాదం చూపించింది అన్నమాట ఆల్రెడీ మనం ఫిక్స్ చేసింది కూడా ఎన్ అనే పాదమే సో మనం ఎంబ్రాయిడరీ చేసేసుకుందాం ఇప్పుడు క్లాత్ పెట్టేసేసుకుందాం ఇదిగోండి ఇది ఒక రకమైన డిజైన్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో చాలా బాగుంటాయి అన్నమాట సో నేను ఆల్రెడీ ఫస్ట్ నేను పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే నేను అన్నీ స్టిచ్ చేశానన్నమాట అవి మీకు చూపిస్తాను అన్నీ ఒక క్లాత్ మీద చేసేసుకున్నాను ఫస్ట్ నేను మిషన్ కొన్న కొత్తల్లో అన్నమాట అసలు ఏది ఎలా ఉంటాయి అనేసి చెప్పేసి నేను అన్ని స్టిచ్చెస్ వేసేసుకున్నాను చూడండి ఇదన్నమాట చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఈ ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ అనేవి చాలా బాగుంటాయి ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట మొత్తం ఇవి వచ్చేసి ఏంటంటే థిక్గా ఉండే ఎంబ్రాయిడరీ అన్నమాట బ్లౌజెస్కి బాగుంటాయి వీటిల్లో చూడండి ఈ ఫ్లవర్ వస్తుంది కదా నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది వచ్చేసి బాగుంటుంది ఎంబ్రాయిడరీ నెక్స్ట్ ఇదిగో చూడండి నేను మా పిల్లల పేర్లు కూడా రాశానన్నమాట ఇక్కడ అభినవ్ నాగ ఆరాధ్య అనేసి సో ఇలా కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఓవరాల్గా ఇదండి నేను మొత్తం ట్రై చేసేసాను ఒక క్లాత్ మీద నెక్స్ట్ వచ్చేసి మన నేమ్స్ రాసుకోవడానికి ఏం లేదండి ఇక్కడ కింద బటన్ యూ ప్రెస్ చేయాలన్నమాట సరిపోతుంది అప్పుడు ఇవి కింద నేమ్స్ అనేవి ఏబిసిడి లెటర్స్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట
పైన ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీలు జిగ్జాగ్ అలా వస్తే నార్మల్ స్టిచ్ ఎవ్రీథింగ్ వస్తాయి అన్నమాట కింద బటన్ మనం ప్రెస్ చేయగానే ఏంటంటే మనకి ఏబిసిడి లెటర్స్ వస్తాయి అన్నమాట 55 క్యారెక్టర్స్ వస్తాయి దీనిలో కూడా మనం నంబరింగ్ ఉంటుంది కదా సో ఆ నంబరింగ్ అనేది మనం ప్రెస్ చేయగానే ఏంటంటే ఏ పాదం పెట్టాలని మనకి చూపిస్తుంది అన్నమాట లెటర్ సో ఆ పాదం పెడితే సరిపోతుంది ఆ వర్డ్ అని మనకు వచ్చేస్తుంది అన్నమాట हाई अंडी वीडियो नचिंदा नचते कामेंट सेक्शन में तेयर अंड प्लीज डू लाइक शेयर अंड सब्सक्राइब मई चैनल इंकोटे मेमना वीडियो कावाली कामेंट सेक्शन में चपंडी अंत यह कांबिनेशन ड्रेस स्टिचिंग वोटी स्टिचिंग संबंधी क्वेश्चन अना सर कामेंट सेक्शन में तेयर सो मैक्सिमम नैन वाटी चेयर के ट्राई चाहूँ अंड मोर नैन मिशन को अमेजा सो अभी नैन को अंत डिस्क्रिपन लिंक अने प्रोवैड्ता सो लिंक अने चूँसारी अंड कैचने इंट्लो स्टिचे वाली मिशन अने चाला यूज एंब्राइडरी उबी सो मेक वीडियो नचनते प्लीज़ डू लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल थैंक यू अंड नेक्स्ट वीडियो मल्ल कलदा।